నేను ఏ మాట మీద అయితే చెప్పాను కట్టుబడి ఉంటాను, నా చివరి శ్వాస వరకు నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. నేను రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికీ, నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీ. నమస్కారం అండి అందరికి. ఒక విషయం చెప్తానండి, ఎవరు ఏమనుకోవద్దు. అంటే ఇప్పుడు ఫ్యాన్ గెలిచిందని ఇది అంటున్నారు, అదే చంద్రబాబు నాయుడు గెలిచిందని అదంటారు, ఓకేనా. ఇది గెలిచిందని ఇది అంటున్నారు కదా. ఇప్పుడు అటు ఉన్న వాళ్ళు కూడా ఇటు వెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్నటి వారికి చంద్రబాబు నాయుడు కాస్త తిరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్యాన్ కాస్త వెళ్ళిపోయారు ఫ్యాన్ గెలిచేటప్పటికి. అదే ఇది గెలిచిందనుకోండి, దీంట్లో వస్తారు అటోలు ఇటోలు కూడా ఇందులోకి వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓడిపోయారని అంటున్నారా, ఇప్పుడు ఓడిపోవచ్చేమో. ఎందుకంటే ఆయన ఏమి ఇట్లా అన్నిట్లోనే ఆరితీరలేరులేండి, ఆయనకేం తెలియదు కదా పాపం. ఆయన పిచ్చోడుగా అందుకే మన మయానికి వచ్చాడు, అన్ని మానేసుకొని సినిమాలు మానేసుకుని మన మయానికి వచ్చాడు. సరేనండి, ఒక్క సినిమా తీసుకుంటే చాలు. ఇప్పటికీ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే. నేను తెలంగాణ అయ్యుండి ఎంపీ ఎలక్షన్స్లో గ్లాస్ ఎక్కడుందని వెతుక్కొని మరీ వేశాను. ఆంధ్ర వాళ్ళు ఏం చేసిరు, పూలవర్షం కురిపించారు. అసలు ఓట్లు వేసిర్రు అసలు. హాయ్ బ్రోస్, నమస్తే. నిన్న నుంచి ఏదో ఒకటి చెప్పాలి చెప్పాలి అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, రైట్? ఎస్, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ఆంధ్ర ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు బాస్కి. ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్ శ్రీకాకుళం అండ్ ఇంకా విశాఖపట్నం ఏడి లక్ష్మీనారాయణ గారు ఓడిపోయిన కాస్ట్ వచ్చిన ప్రజలందరికీ చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ఒక తీర్పు వస్తుందని తెలంగాణ అభిమానిగా తెలంగాణ అభిమానులను కూడా ఎప్పుడూ ఊహించలేదు. అసలు తెలంగాణలో అభిమానులు ఎలా ఉన్నారంటే, నిన్న నుంచి అసలు చాలా డిప్రెషన్ చాలా మంది వెళ్ళిపోయారు. చాలా చాలా మిస్ చేసుకుంటారు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. తెలంగాణకు వచ్చేసేమో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుల పుచ్చి మత పుచ్చి డబ్బు పుచ్చి ఉండదు. వాళ్ళకు నీ అవసరం లేదు రాదు కూడా, వాళ్ళని వాళ్ళ సాగు వాళ్ళకు రావాలి. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.